దుర్గమ్మ శాకంబరి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు ముసురు వాతావరణం ఉన్నప్పటికీ వేలాది మంది భక్తులు ప్రకృతి మాతను దర్శించుకునేందుకు బారులు తీరారు. ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై కొలువుతిరిన కనకదుర్గమ్మ సన్నిధిలో శాకంబరి దేవి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు అమ్మవారికి సప్తసతి పారాయణం, మహావిద్యా పారాయణం, ప్రత్యేక హోమాలు నిర్వహించారు. దుర్గమ్మను వివిధ రకాల కూరగాయలు పండ్లతో అలంకరించారు. గర్భాలయం, అంతరాలయం, ముఖమండపం, ఆలయ ప్రాకారాలన్నింటినీ వివిధ రకాల కూరగాయలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో డి భ్రమరాంబ, స్థానాచార్య విష్ణుపొట్ల శివప్రసాద్ శర్మ మాట్లాడుతూ ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయని, వర్షంలోనూ పెద్ద సంఖ్యలో దుర్గమ్మను దర్శించుకునేందుకు తరలివస్తున్నారన్నారు. అమ్మవారికి అలంకరించిన కూరగాయలతో తయారు చేసిన కదంబం ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేస్తున్నారు. అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాసంలో మనకి మొదటి రోజు నుంచి కూడా భక్తులు చాలామంది అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారికి సారి సమర్పించుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అలాగే ఈ సంవత్సరం మనకు జూన్30వ తేదీ నుంచి ఆషాఢ మాసం ప్రారంభమైంది. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారికి సారి సమర్పిస్తున్నారు. అందులో భాగంగా ఈ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఈ శాకంబరి ఉత్సవాలు అనేది మనం జరుపుకుంటున్నాము. అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని, పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఈ యొక్క శాకంబరి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. అది మనకి నిన్నటి నుంచే ప్రారంభమయ్యాయండి, అంటే 11 నుంచి ప్రారంభమయ్యాయి. అది 12, 13 అంటే ఈరోజు రేపు కూడా ఈ ఉత్సవాలు ఉంటాయి. నిన్న ఈరోజు శాకంబరి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. రేపు ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్తో మనకి అమ్మవారి దర్శనం ఇస్తారండి. భక్తులందరూ కూడా అమ్మవారిని శాకంబరి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటున్నారు. చాలామంది అధిక సంఖ్యలో వచ్చి అయితే కొంత ఈ వాన ప్రభావం ఒకటి మనకి కంటిన్యూస్గా ఉండడం వల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది అందరికీ కూడా. అయినప్పటికీ కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతున్నది. ఆ అమ్మవారి యొక్క కృపా స్వామివారి అమ్మవారి కృపా కటాక్షణలు అందరిపై ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై దుర్గా దేవి నమః. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి చతుర్దశ భువనాధీశ్వరి అయినటువంటి జగన్మాత దుర్గాదేవి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు నిన్నటి రోజున అత్యంత వైభవపేతంగా ప్రారంభమైనాయి. నిన్న, ఇవాళ, రేపు 3 రోజులు త్రైయాన్నికంగా చేసేటటువంటి కార్యక్రమంలో అమ్మవారికి నిన్నన ఆకుకూరలు అని అలాగే ఫలపుష్పాలతో అలంకారం చేయడం జరిగింది. పళ్ళ కాయగూరలతోనూ ఈరోజు కూడాను అదేవిధంగా చక్కగా చేయడం జరుగుతుంది. రేపు అమ్మవారి మూలస్వరూపానికి డ్రై ఫ్రూట్స్తో అలంకారం అది విశేషంగా చేయడం జరుగుతుంది. ఈ 3 రోజులు కూడాను చండీ హోమములు, మరి రుద్రహోమము, అమ్మవారి యొక్క ఇతర మూలమంత్ర హవనములు అవన్నీ కూడాను చేయడం జరుగుతున్నది. రేపు 11 గంటలకి మహాపూర్ణాహుతితో ఈ శాకంబరి ఉత్సవాలు పరిసమాప్తి అవుతాయి. ఈ శాకంబరీదేవి అవతారంలో అమ్మవారిని ఆరాధించడం వల్ల సకాలంలో వర్షాలు పడి పాడి పంటలు పండి సమృద్ధిగా మనకి ఆహార ధాన్యములు కానివ్వండి, కాయగూరలు కానివ్వండి, ఏవైనా జన జీవనానికి కావలసినటువంటి పదార్థములు అన్నీ కూడాను చక్కగా దొరుకుతాయి. తద్వారా లోక కళ్యాణం జరుగుతుంది. అందువల్ల ఈ శాకంబరి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా చేయడం జరుగుతున్నది. జై దుర్గా భవాని. కృష్ణమ్మ నిండు కుండను తలపిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు ఉపనదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో కృష్ణానదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రకాశం బ్యారేజీ 60 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చుతోంది. అల్పపీడన ప్రభావంతో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు నదిలోకి భారీగా వరద నీరు చేరింది. కృష్ణ ఉపనదులతో పాటు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రకాశం బ్యారేజీ నీటి మట్టానికంటే అదనంగా ఉన్న 49,000 క్యూసెక్ల నీటిని 60 గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేశారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేశారు. కృష్ణమ్మ అందాలను తిలకించేందుకు ప్రకాశం బ్యారేజీకి అధిక సంఖ్యలో సందర్శకులు తరలివస్తున్నారు. Thank you.
రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖకు కొత్త రూపునిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని తెలిపారు. ఏపీ వీవీపీ ఆసుపత్రుల స్వరూపం మారిపోతోందని 1220 కోట్లతో వీటిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని ఆమె చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ వైద్యం కునారిల్లిపోయిందని ఆమె విమర్శించారు. స్థానిక రాష్ట్ర సచివాలయంలోని 5 బ్లాక్ కలెక్టరేట్ల కాన్ఫరెన్స్ హాల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్పై పూర్తిస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రజని మాట్లాడుతూ ఏపీ వీవీపీలో ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్నట్లు తెలిపారు. సెకండరీ వైద్య విధానాన్ని పూర్తి ప్రక్షాళన చేస్తున్నామన్నారు. ఒక్కో ఆసుపత్రికి సగటున 100 మంది సిబ్బంది ఉంటారని ఆమె వివరించారు. అన్ని ఆసుపత్రులు ఏకరీతిగా సిబ్బంది వసతులు ఉన్నాయని ఆమె వివరించారు. జగనన్న పాలనలో ప్రభుత్వ ఆసుపత్రులు జవసత్వాలు నింపుకుంటున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. పేదల ఆరోగ్యానికి ఇక పూర్తి భద్రత ఉంటుందని మంత్రి రజని స్పష్టం చేశారు. 16,000 కోట్ల రూపాయల ఖర్చుతో అత్యాధునిక భవనాల నిర్మాణం, వసతులు సమకూర్చడం, ఏటా 2,000 కోట్ల రూపాయలకు పైగా నిధులతో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందించడం లాంటి కార్యక్రమాల ద్వారా వైద్య ఆరోగ్య శాఖకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొత్త రూపు తీసుకొస్తున్నారని మంత్రి రజని తెలిపారు. పర్యాటక ప్రదేశాలు మరింత అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేస్తామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. గ్రామ గ్రామాన క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న హిల్ ప్లేస్, బస్సు రవాణా సౌకర్యం లేని పర్యాటక ప్రాంతాలకు రహదారులను అభివృద్ధిపరచాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఏపీ సచివాలయంలోని టూరిజం, సాంస్కృతిక మరియు క్రీడా శాఖ అధికారులతో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్కే రోజా సమీక్షా సమావేశం నిర్వహించారు. టూరిజం, సాంస్కృతిక మరియు క్రీడా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ హెచ్ఓడీలతో శాఖల వారీగా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుతం పురోగతిలో ఉన్న పనుల ప్రగతిని మంత్రి సమీక్షించారు. అనంతరం మంత్రి రోజా మాట్లాడుతూ రాష్ట్రంలో చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయని, వాటిని పర్యాటక పరంగా మరింత అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండాలని, ఆ దిశగా పర్యాటక రంగానికి సంబంధించి పబ్లిసిటీ చేయాలని, పర్యాటకులను ఆకర్షించే విధంగా పర్యాటక ప్రదేశాలను తీర్చిదిద్దాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఉన్న హిల్ ప్లేస్, బస్సు రవాణా సౌకర్యం లేని పర్యాటక ప్రాంతాలకు అప్రోచ్ రోడ్లు ఏర్పాటు చేయాలని, రోడ్లను ఆధునీకరించడానికి రోడ్లు, భవనాల శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్రీడా శాఖ అధికారులతో రాష్ట్రంలోని పాఠశాలల్లోని విద్యార్థులకు జగనన్న స్పోర్ట్స్ కిట్స్ను అందించే అంశాలపై చర్చించారు. వాటిపై నివేదికను అందించాలని అధికారులను ఆదేశించారు. పవన్ చేసేది వీకెండ్ ప్రజాసేవ అని మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఇదంతా చరిత్రలో రాయాలని ఆయన అభిప్రాయపడ్డారు. పవన్ ప్రవచనాలు బాగా చెప్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఇవన్నీ మాట్లాడింది ఎవరు పాపం? ఆ రోజు ప్రవచనాలు చేసింది ఎవరు? ఒక్కటంటే ఒక్క మాట, ఎస్ జగన్మోహన్ రెడ్డి కష్టమో నష్టమో మంచో చెడో దమ్ముగా నిర్ణయం తీసుకున్నాడు, నేను సంతోషిస్తున్నాను, నేను బలపరుస్తున్నాను, జగన్ తీసుకున్న నిర్ణయాన్ని నేను మద్దతు ఇస్తున్నానని చెప్పిన ఒక మాట మాట వచ్చా? మాట్లాడలా. ఇవాళ నేనే మొదట వాడినంట. ఈ రోజు దెబ్బా కొట్టుడు ఆ రోజే. మంత్రి గారి ఇంటికి మీరే ముందు ఆయన సానుభూతి తెలియజేశారా? ఆ రోజు అతను బాధలో ఉంటే, మనసు గాయపడి ఉంటే విశ్వరూప్ గారు, అలాగే సతీష్ గారు, మీరేం మాటలు మాట్లాడారు అక్కడ? వాళ్ళిద్దరి గురించి సెటైర్లు, సినిమా డైలాగులు, ఇదేనా పరామర్శించే విధానం? ఇంత సంస్కారం లోపించి మీరు ప్రవర్తించి ఇవాళ అత్యంత సంస్కారవంతులుగా మీ సంస్కారాన్ని ఆ రోజు ప్రకటించినట్టుగా గొప్ప ప్రవచనం చెప్తున్నారు. నిన్న ఇంకోటి చెప్తారు, రేణిగుంటలో అంట అనిత అనే ఒక ఆవిడికి అన్యాయం జరిగిందంట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాష్టికం, దౌర్జన్యం అంటున్నారు. అసలు నేను సాయంత్రానికి స్టోరీ వేరేగా ఉంది. ఇవన్నీ సినిమాల్లో బాగుంటాయి, స్కిట్లు, డ్రామాలు. ఎందుకంటే అడిగేవాడు, ప్రశ్నించేవాడు ఉండడు, తెర మీద వెళ్ళిపోతా ఉంటుంది. ఆ సంఘటన నచ్చినోడు చూస్తాడు, నచ్చినోడు బయటికి వెళ్ళి ఏదోటి టీయో బీడియో ఒకరాట ఏదో కాల్చుకుంటాడో తాగుతారు.
ఇది అట్లా కాదు, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ అండి. పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మటం విషం చిమ్మటం, ఇంకేం మాట్లాడతారు ఆయన? రౌడీజాన్ని అంట ఆయన సహించలేడంట. అవును, మరి మంచి మంచి మనం పోటుగాడు, ఈయన సహించాడు రౌడీజాన్ని. అక్కడెక్కడికో వెళ్ళి అనంతపురం వెళ్ళి మామూలుగా ఎవరింటికి వెళ్ళి కాపీ దాకా వచ్చాం మనం? ఎవరాళ్ళు వాళ్ళింటో సోఫా సోఫాలో కూర్చొని స్పల్లగా ఫుల్గా కాపీ దాకా వచ్చాం కదా మనం. ఎవరిళ్ళు ఎవరాళ్ళు ఎంతమంది చంపేశారు ఈ రాష్ట్రంలో వాళ్ళు? అంటే వాళ్ళకి శాలువ కప్పుతాకి వెళ్ళారా? వాళ్ళతో శాలువ కప్పించుకుంటాకి వెళ్ళారా? బాగా మటరలు చేశారని చెప్పని 2014లో దెందులూరులో ఎవడు కొట్టాడిగారు? స్వామీజీకి ఏమైనా ఓటాడిగారా? దెందులూరు స్వామీజీకి ఓటాడిగారా మీరు ఓటేయమని? మీరు రౌడీదాన్ని సహించలేరు. మనం సొలుకోబులు చెప్పేయాలి. మేమంతా ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలందరూ కూడా పిచ్చోళ్ళు. మీ ప్రవచనాలన్నీ కూడా ఇనేసేసి రాసేసుకుని మా ఇంటికి వెళ్ళి భగవద్గీతలాగా చదువుకోవాలి మేము. మరి ఆ దెందులూరు స్వామీజీ ఇసుక వ్యాపారం కోసం ఒక మహిళా తహసీల్దార్ని జుట్టుపట్టుకు ఈడ్చిని దాష్టికం చేస్తే నోరిప్పారా? మాట్లాడారా? 2014లో సత్తెనపల్లి ఎంపీపీ ఎలక్షన్లో మరి అప్పుడు చేసిన మొత్తం వైసీపీ ఎంపీటీసీలు గెలిచిన వాళ్ళు, ఫ్యాను గుర్తు మీద గెలిచిన ఎంపీటీసీలు బస్సులో మండల ప్రజాపరిషత్ ఎన్నిక కోసం బస్సులో వెళ్తుంటే దారి కాచి దాడి చేసి కిరాతకంగా ఈడ్చుకెళ్తే నోరేమైంది? అప్పుడు బాగా సహించామా? అప్పటికి ఇప్పటికి ఆ పవన్ కళ్యాణ్ వేరు, ఈ పవన్ కళ్యాణ్ వేరా? 2014 నుంచి 19 దాకా మనం తిరిగిందంతా రౌడీలతోనే కదా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.